Right, see here. Welcome to Rajesh Lekalu. Today our topic is PCNF, truth table. Obtain PCNF of negation P tends to R and Q biconditional P. Q biconditional P. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అండ్ సింబల్ వచ్చిందంటే ఎనీ టూ స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూ అవుతుంది ఆర్ వచ్చిందంటే ఎనీ టూ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతున్నాయి ఓకే కండిషనల్ అంటే వన్ సైడ్ యారో మార్క్ ఉంది అనుకోండి అది ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ ఉండాలి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఉండాలి అప్పుడు ఫాల్స్ అవుతుంది అదే బై కండిషనల్ అయితే ఎనీ టూ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫాల్స్ ఎనీ టూ స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూ ఎనీ టూ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ ఇంకా ఇవి మీరు బండ గుర్తుపెట్టుకోవాలి ఓకే దీంట్లో వచ్చేసి మనకి ప్రపోజిషన్స్ ఎన్ని ఉన్నాయి పీ ఉంది క్యూ ఉంది ఆర్ ఉన్నాయి త్రీ ఉన్నాయి ప్రపోజిషన్స్ అంటే త్రీ ఉన్నాయంటే మనం ఏం చేయాలి మనకి టూ ప్రపోజిషన్స్ ఉంటే ఫోర్ స్టేట్మెంట్స్ తీసుకుందాం మరి అదే త్రీ ప్రపోజిషన్స్ ఉంటే ఎన్ని స్టేట్మెంట్స్ తీసుకోవాలి ఎయిట్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి అంతేనా అండి సో కాబట్టి మీరు అది జాగ్రత్తగా గమనించాలండి రైట్ దీనికి మళ్ళీ మిన్ టర్మ్స్ ఎలా ఉంటాయి ఏంటని కూడా నేను చెప్తాను మళ్ళీ మిన్ టర్మ్స్ పీసీఎన్ఎఫ్ అంటే ఏంటిది ఏమైనా ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం కన్సిడర్ చేయాలి పీసీఎన్ఎఫ్లో ఫాల్స్ ఓకే రైట్ అదే పీడిఎన్ఎఫ్లో మాత్రం ట్రూస్ వచ్చినప్పుడు ఓకే పీక్యూఆర్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది నెగేషన్ పి ఉంది ఓకే నెగేషన్ పి టెన్స్ టు ఆర్ నెక్స్ట్ క్యూ బై కండిషనల్ పి నెక్స్ట్ నెగేషన్ పి టెన్స్ టు ఆర్ అండ్ క్యూ బై కండిషనల్ పి ఓకే ఇక్కడ వచ్చేసి మిన్ టర్మ్స్ ఓకే రైట్ మిన్ టర్మ్స్ రైట్ యాక్చువల్గా మిన్ టర్మ్స్ మనం ఇక్కడ సైడ్కి రాయాల్సిన పర్లేదండి డైరెక్ట్ రాసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను సైడ్కి రాస్తున్నాను ఎక్కడ నుంచి ఏదేది ఎలా వచ్చినాయని చెప్పేసి ఓకే రైట్ సీ హియర్ ఫస్ట్ ట్రూ 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 నెక్స్ట్ ఫాల్స్ 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 ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ నెక్స్ట్ ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ఓకేనండి రైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటండి ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ నెక్స్ట్ ట్రూ ఫాల్స్ నెక్స్ట్ ట్రూ ఫాల్స్ ఓకే రైట్ నెగేషన్ పి అనగానే ఏంటి మరి మనకి ఫాల్స్ 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 ట్రూ 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 ఓకే రైట్ నెగేషన్ పి కండిషనల్ ఆర్ నెగేషన్ పి కండిషనల్ ఆర్ అనగానే మీకు ఇంతకుముందు చెప్పాను వన్ సైడ్ ఆర్ మార్క్ అంటే ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ కావాలి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామండి ఫాల్స్ అంటాం అంతే కదండి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఫాల్స్ అంటాం ఓకే అర్థమవుతుందా అండి సో ఆ కండిషన్ని మీరు బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుందండి ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ ఉంది ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఫాల్స్ నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఫాల్స్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ లేదు ఫస్ట్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట ఎందుకంటే ఇది నెగేషన్ పీ ఇటు నుంచి ఇటు చూడాలి ఓకే రైట్ టు లెఫ్ట్ చూడాలి ఇంకా రిమైనింగ్ అన్నీ ఏంటండి ట్రూసే కదా రైట్ ఇప్పుడు క్యూ బై కండిషనల్ పి ఇటు నుంచి ఇటు చూడండి క్యూ ఎనీ టూ స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూ ఎనీ టూ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ట్రూ ఇది కూడా ట్రూవే ఇది కాదు ఈ రెండు కాదు ఫాల్స్ ఇక్కడ వస్తాయి నెక్స్ట్ ఈ రెండు కూడా కాదు ఫాల్స్ వస్తాయి నెక్స్ట్ ఈ రెండు ఏంటి ట్రూ ట్రూ ఓకేనండి రైట్ ఇప్పుడు మనకేంటి మళ్ళీ దీని నుండి అండ్ అండ్ అంటే మీనింగ్ ఏంటి మళ్ళీ ఎనీ టూ స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూ రిమైనింగ్ అన్ని ఫాల్స్ ఇంకో ఇది ట్రూ ఇది ట్రూ ఇదేంటి ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ నెక్స్ట్ ఇది ఫాల్సే నెక్స్ట్ ఇది ఫాల్సే ఇది ట్రూ ఇది ఫాల్స్ ఓకే రైట్ ఇక్కడ మనకి వచ్చేసి మిన్ టర్మ్ ఏంటంటే మరి మిన్ టర్మ్ ఫాల్స్ అయిన వాటిని మాత్రమే చూడాలి ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ ఇది ఫాల్స్ ఇక ఫాల్స్ అయిన వాటిని ఏంటి పీసీఎన్ఎఫ్లో ఇది ఫాల్స్ వచ్చిందంటే ఇక్కడ స్టేట్మెంట్ చూడాలి పీక్యూఆర్ మూడింటికి సంబంధించింది ఇది చూడండి పి ఇక్కడ చూడండి అమ్మా పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్ ఇక్కడ ట్రూ ఉంటే ఆర్ వస్తుంది ఫాల్స్ ఉంటే నెగేషన్ అని వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ ఆర్ ఓకేనా అండి ఈ మూడింటికి సంబంధించి నెక్స్ట్ ఇది నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ ఇది ఇది అయిపోయింది నెక్స్ట్ దీంట్లో వస్తే నెగేషన్ పి
ఓకే, నెగేషన్ పి ఇదే కదా, నెగేషన్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. ఓకే ఇది చూడండి లాస్ట్ది, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. ఓకే వీటన్నిటిని మిన్ టర్మ్స్ చూద్దాం. పిసిఎన్ఎఫ్ సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ హియర్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్ ఆర్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ ఆర్ ఆర్ నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ ఆర్ ఎన్ని త్రీ అయిపోయినాయి, ఫోర్త్ వన్ ఇది చేస్తున్నాను. నెగేషన్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. ఓకే రైట్, మనకి పిసిఎన్ఎఫ్ అంటే ఈ మధ్యలో ఏముండాలి, ఈ ఆర్ సింబల్స్ ఉన్నాయన్నీ కూడా ఏం కావాలి మనకి, యాండ్ రావాలి. ఈ యాండ్ ఉన్న సింబల్స్ అన్నీ ఏం కావాలి, ఆర్ కావాలి. అంటే నెగేషన్ అప్లై అయ్యండి, నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. ఓకే అండ్ ఇక్కడేంటి, నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్ అండ్ నెక్స్ట్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. ఓకే అండ్ నెక్స్ట్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ ఆర్ అండ్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్ క్యూఆర్ ఆర్. ఓకేనా అండి, ఇదండి మనకి. ఓకే దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.